డాక్టర్ గారు ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు జెనెటిక్ హోమియోపతి యూట్యూబ్ ఛానల్లో లైవ్లో మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టెస్టోస్టిరాన్ ఈ టెస్టోస్టిరాన్ అనేది కూడా ఒక కామన్ ప్రాబ్లమ్గా మెయిన్గా యూత్ యంగ్ ఇండివిడ్యువల్స్ ఎవరైతే వాళ్ళకి ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళ బాడీలో వచ్చే ఫిజిలాజికల్ చేంజెస్ మీద వాళ్ళకి ఒక ప్రాపర్ అవగాహన ఉండదు వాళ్ళు ఈ టెస్టోస్టిరన్ సమస్యలతో బాధపడుతున్నాము లేదంటే నాకేదో టెస్టోస్టిరన్ హార్మోన్ తగ్గిపోయింది లేదంటే నాకు ఈ గడ్డాలు మెసాలు సరిగ్గా రావటం లేదు లేదంటే సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి సరిగ్గా జరగట్లేదు లేదంటే ఇరక్షన్స్ అనేవి మెయింటైన్ అవ్వట్లేదు ఈయన కామన్గా కొన్ని డెఫినెట్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్తో డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ క్వరీస్తో మన క్లినిక్స్కి ఓపీడీస్కి రావడం జనరల్గా జరుగుతూ ఉండండి సో ఈ టెస్టెస్టిరియన్ అనేది ఏమిటి మెయిన్గా ఈ టెస్టెస్టిరన్ అనేది ఒక మేల్ సెక్షువల్ హార్మోన్ ఈ మేల్ సెక్షువల్ హార్మోన్ బాడీలో అకార్డింగ్ టు ద ఏజ్ బాడీలో వచ్చే రకరకాల ఫిజియలాజికల్ చేంజెస్కి టెస్టస్టిరియన్ హార్మోన్ అనేది ప్రతి మెయిల్లోనూ లోను ప్రతి ఇండివిజువల్లోను ప్రతి మెయిల్ ఇండివిడువల్లో ఈ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది దోహదపడుతుంది సాయపడుతూ ఉంటుంది సో బాడీలో అకార్డు ఏజ్ ఫ్యాక్టర్ మనం తీసుకుంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ అంటే పన్నెండేళ్ల వయసులో వచ్చిన ఒక యంగ్ బాయ్ ఒక చిన్నపిల్లవాడు తన టీన్స్లోకి వచ్చిన తర్వాత ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మెయిన్గా ఒక కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది బాడీలో ఎటువంటి ఫిజిలాజికల్ చేంజెస్ రావాలి అన్న అంటే గెడ్డాలు మిసాలు రావాలన్నా హెయిర్ గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉండాలన్నా లేదంటే యాక్సిలరీ ప్యూబిక్ హెయిర్ రావాలన్నా బోన్స్లో ఆసిఫికేషన్ అంటే అక్కడ ఉంటుంది ఏజ్ బోన్స్లో బాడీ యొక్క హైట్ పెరగాలన్నా లేదంటే ఇరక్షన్స్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలన్నా లేదంటే సెక్షువల్ డ్రైవ్ ప్రాపర్గా రావాలన్నా ఈ టెస్టెస్ట్ హార్మోన్ అనేది చాలా కీ రోలు చాలా వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సో అకార్డింగ్ టు ద ఏజ్ కొంతమందిలో ఏమవుతుందంటే టెస్ట్ టెస్ట్యూడ్ హార్మోన్ డెఫిషియన్సీస్ అంటే ఈ హార్మోన్ అనేది ప్రాపర్గా రి రిలీజ్ కాకపోవడం వల్ల సపోజ్ మనం ఒక ఎక్స్ ఇండివిడువల్ ఒక ఎక్స్వైజెడ్ ఇండివిడువల్ మనం తీసుకుంటే ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇండివిడువల్ మనం తీసుకుంటే అతను ఏది సిక్స్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ లాగా మనకి కనిపిస్తూ ఉంటాడు సో అందులో అతనిలో ఏంటంటే బాగా ఇంకా బాగా మైనస్ టెన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లాగా మనకు కనిపిస్తూ ఉంటారు కొంతమందిలో నేను చూస్తే రెగ్యులర్గా క్లినిక్స్లో చూస్తాం ప్రాక్టీస్లో ఒక థర్టీ ఫైవ్ యూరిస్ ఇండివిజువల్ మనం చూసుకుంటే అతను ఇరవై ఇరవై ఐదేళ్ళ వయసులాగా ఉన్న వ్యక్తిలాగా మనకి కనిపిస్తూ ఉంటాడు సో అతనిలో ఏంటంటే ఈ గెడ్డలు మిస్సాలి సరిగ్గా రాకపోవడం స్కిన్ అనేది బాగా నున్నగా ఉంటాం హెయిర్ అనేది ఫ్రంటల్ బాల్నెస్ రావటం లేదంటే ఈ సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా రీవైటిలైజ్ అవ్వటం ఇరక్షన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవ్వటం లేదంటే ఈ యాక్జిలరీ ప్యూబిక్ హెయిర్స్ అనేవి సరిగ్గా రాకపోవటం అంటే బాగా హెంగా బాగా అతను టీన్స్లో ఎలా ఉన్నాడో అతను అలా కనిపిస్తుంటాడు లేదంటే బేస్ ఆఫ్ ది వాయిస్ బాగా సున్న సన్నగా ఉంటాం లేదంటే ఒక ఫిమినైన్ వాయిస్ అంటే ఒక ఆడవారి గొంతు ఎలా అయితే మాట్లాడతారో అలా గొంతు అనేది అలా బేస్ ఆఫ్ ది వాయిస్ అలా ఉండటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటారు అంటే అటులో ఎటువంటి మస్క్లైన్ అంటే ఒక మేల్ మ్యానిష్ టైప్ ఆఫ్ లుక్ ఏదైతే బయట మనకు కనిపించాలో ఆ లుక్ అనేది అతనిలో కనిపించదు సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా మన దగ్గరికి ఒకసారి వచ్చినప్పుడు ఆ టెస్ట్రిరన్ హార్మోన్ అనేది బ్లడ్లో మనం చెక్ చేసుకున్న తర్వాత ఎఫ్ఎస్ఎస్ ఎల్హెచ్పిఆర్ఎల్ హార్మోన్స్ కూడా మనం చెక్ చేసుకున్న తర్వాత తద్వారా హార్మోన్ డెఫిషియన్సీస్ ఎలా ఉన్నాయి ఏదో హార్మోన్ ఎంతవరకు ఉంది అనేది మనం ప్రాపర్గా ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత మన కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్లో ఏంటంటే అదర్ పార్ట్స్ ఆఫ్ సిస్టమ్స్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో తీసుకుంటే వాళ్ళు ఏదైనా అంటే టెంపరీ టైమ్ బీయింగ్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అది ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి అక్కడ తాత్కాలికంగా రిజల్ట్స్ కనిపించినా తర్వాత మళ్ళీ ఆ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ రిజల్ట్స్ అనేవి కనిపించేవాళ్ళు సో ఇక్కడ మన హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత హోమియోపతి పార్ట్ ఆఫ్ హోమియోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనకు వచ్చిన తర్వాత బాడీ ఒక కాన్స్టిట్యూషనల్ లెవెల్ మనం ఎస్ఎస్ చేసిన తర్వాత చేసిన తర్వాత అంటే ఒక టూ టూ త్రీ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారా జనరల్గా పేషెంట్స్ సైకాలజీ ప్రకరణంగా వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అంటే ఎటువంటి చేంజెస్ రాలేదు లేదంటే గడ్డాలు మీసాలు రాలేదు లేదంటే సెక్షువల్ డ్రైవ్ పెరగలేదు లేదంటే ఎరెక్షన్స్ మెయింటైన్ అవ్వట్లేదు లేదంటే సీమన్ అనేది తొందరగా ఇజాక్యులేట్ అయిపోతుంది ప్రీమేచర్ ఇజాకులేషన్ వస్తుంది లేదంటే హెయిర్ గ్రోత్ అనేది ప్రాపర్గా రావట్లేదు ఏం డాక్టర్ గారు అని ఒక త్రీ టూ ఫోర్ మంత్స్ తర్వాత వాళ్ళు జనరల్గా క్వశ్చన్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంటుంది సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనం ఇచ్చే మెడిసిన్ బట్టి ఆ బాడీలో ఇమ్యూనిటీ బాడీ రెస్పాన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది కొంతమంది న్యూడల్స్లో చాలా స్లోగా రెస్పాన్స్ కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో చాలా ఫాస్ట్గా విదిన్ త్రీ టు ఫోర్ మంత్స్ మనం ఇచ్చే మెడిసిన్స్కి ఆ బాడీలో రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఆ డిపెండింగ్ అపాన్ ద బాడీ యొక్క ఆ వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని బట్టి మనం ఇచ్చే మెడిసిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఒకసారి ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ మన బాడీ యొక్క రెస్పాన్స్ బట్టి మనం ఏ పొటెన్సీ అంతలో ఎంపార్టెన్స్ ఏ మెడిసిన్స్ ఎలా అనేది ఆధారపడి ఉంటుంది సో దీంట్లో మనకి లైగపోడియం కాస్టిట్యూషన్ క్యాల్కిరస్ సల్ఫ్ కాన్స్టిట్యూషన్ బ్రయోనియా కాన్స్టిట్యూషన్ లేదంటే పల్సిటీల కాన్స్టిట్యూషన్ లేదంటే నాటమ్ సల్ఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిగతులు బట్టి శరీరంలో వచ్చే మార్పులు బట్టి శరీరంలో ఏదైతే ఫిజికల్ జనరల్స్ హ్యాప్టైట్ స్లీప్ బాబుల్ మూమెంట్ అలా ఉంది ఎంతవరకు మనకి రెస్పాండ్ అవుతుంది అనేది మనకి పేషెంట్ చెప్తూ ఉంటారో మనకి ఫిజికల్గా కూడా అర్థం అవుతూ ఉంటుంది కాబట్టి తద్వారా మనం పొటెన్సీస్ మార్చుకోవడం లేదంటే చేంజ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ రెమెడీ లేదంటే చేంజ్ ఆఫ్ పొటెన్సీ అనేది ఆధారపడి ఉంటుంది సో ఎట్లా ఫ్రీక్వెన్సీ మనం చేంజ్ చేసుకుంటూ ఒక కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం పేషెంట్కి మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక టూ టు త్రీ మంత్స్ ప్లస్ ఆర్ మైనస్ టూ టూ త్రీ మంత్స్ అడ్మిట్ అయినా ఇన్ పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా పర్మినెంట్గా వాళ్ళకు ఉండే ఇంటెన్సిటీ బట్టి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మన హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా రిజల్ట్ తీసుకురాగలమని ఈ వీడియో ద్వారా మన ప్రేక్షకులకి నేను చెప్పదలుచుకున్నాను